నాలుగేళ్ల జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది అన్న? నాలుగేళ్ల పాలన జగన్ గారి పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలుసు, చూస్తున్న జనానికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పరిపాలన ఎలాగుందో. అమరావతి రాష్ట్రానికి 29 రాష్ట్రాలు ఉంటే రాజధాని లేనటువంటి రాష్ట్రం అయిపోయింది. అప్పు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తలకాయ పుట్టపోయే బిడ్డకి పుట్టిన బిడ్డకి ఒక్కొక్కరికి 5 లక్షల కాడికి అప్పు అయింది. ఎక్కడ పట్టినా అభివృద్ధి అనేది నిల్లు, ఓన్లీ సంక్షేమం. అదే సంక్షేమం కూడా 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు తీసుకుంటున్నాడు. అమ్మఒడి అన్నాడు, ఫస్ట్ అమ్మఒడి తీసుకుందాం, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని వైఎస్ భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు వారి పేపర్లోనే, వారి సాక్షి పేపర్లోనే, సాక్షి చానల్లోనే, పాదయాత్రలోనే ఓ పదంపుడు చేశారు. చేసి చివరికి వచ్చేసి నేను చెప్పింది అమ్మ బడి కానీ పిల్లలకి అని చెప్పలా, అమ్మకే ఇస్తా ఒక ఎంతమంది పిల్లలు ఉన్నాని ఒక అమ్మకే ఒక పిల్లగాడికి ఇచ్చాడు. అది 1 సంవత్సరం 15,000, 2 సంవత్సరం 14,000, 3 సంవత్సరాన్ని ఎగ్గొట్టాడు. ఏటా జనవరి ఇచ్చేయి 3 సంవత్సరంకి వచ్చేసరికి జూన్లోకి వేశాడు. అంటే ఈయన పరిపాలించేది 5 సంవత్సరాలు అయితే అమ్మబడి ఇచ్చేసరికి 4 సంవత్సరాలు అయిపోతున్నాం, అది మైనస్. అదేగాక రైతులది 15,000 ఇస్తానన్న, ఏది కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కాక తానే స్వయాగా రైతు భరోసా అని రైతు అని చెప్పేసి మోడీతో డబ్బులు కలుపుకొని 13,000 ఇస్తున్నాడు. అది పోయింది, ఆ ప్రామిస్ పోయింది, ఇది పోయింది. ఇంకోటికి వచ్చేసరికి ఆర్టీసీ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు ఇప్పటికీ 6 సార్లు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఎస్సీలకి కరెంటు ఛార్జీ సబ్సిడీ లేదన్నాడు, ఇవాళ ఎస్సీలకు సబ్సిడీ మళ్ళా వసూలు చేస్తానే ఉన్నాడు. అదేవిధంగా కరెంటు పోతే ఆనాటి టైంలో ఒక హిస్టరీ, 2014 నుంచి 2019 దాకా కరెంటు పోతే ఒక హిస్టరీ, ఇప్పుడు కరెంటు వస్తే హిస్టరీ, ఎంత కాసు వస్తున్నారు. గాలివాన వస్తే కరెంటు పోయింది, ఎండలు ఎక్కువ వస్తే కరెంటు పోయింది, ఎండలు ఎక్కువ వచ్చిన కరెంటు పోయినాయి అయ్యిందని విద్యుత్శాఖ మంత్రిని అడిగితే ఏసీలు వేసుకున్నారు, ఫ్రిడ్జ్లు వేసుకున్నారు, కూలర్లు వేసుకున్నారు, కాబట్టి కరెంటు లేదు అంటారు. అదేందాయా ఏసీ వేసుకోకుండా ఎండాకాలం ఫ్రిడ్జ్లు వేసుకుండా కూలర్లు వేసుకోకుండా మీరు కూలర్లో ఉంటున్నారు ఏసీ ఉంటున్నారంటే పక్క రాష్ట్రాలలో లేదంటారు. ఇలా ప్రతి ఒక్కటి డైవర్షన్ పాలిటిక్స్, ప్రతిది ఒకటి ఉన్నది లేనట్టుగా, ఉన్నది లే ఉన్నట్టుగా చెప్పడం, అన్నీ అబద్ధాల మీద నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏది చూసుకున్న మెగా డిఎస్సి అన్నారు విద్యార్థులకు వచ్చేసరికి, మెగా డిఎస్సి నేను ఇస్తానని ఓకదంపుడు కొట్టాడు. ఇవాళ టీచర్ పోస్టులే ఇంగ్లీష్ అని చెప్పేసి మీడియం అని చెప్పేసి టీచర్ పోస్టులే 28,000 మంది టీచర్లు మిగిలిపోయి ఉన్నారు. ఇంకా మెగా డిఎస్సి ఎప్పుడు ఇస్తాడు? ఏటా 7,000 పోస్టులు కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఇస్తానన్నాడు, సంవత్సరానికి 7,000 కాడికి. మొన్న లాస్ట్ 2 మంత్స్ ఏమో వదిలేడు, అవి కూడా పోస్ట్ పే అయింది, ఇంతవరకు ఈవెంట్స్ పెట్టల, అది పోయింది. ఏ ప్రామిస్? లేట 5 లక్షల గృహాలు కట్టిస్తానన్న, ఏది స్థలాలు ఇచ్చి మీ చేతులతో కాకుండా నా సొంత డబ్బులతో వేసుకొని ఏట 5 లక్షల కాడికి 5 సంవత్సరాల కదా 35 లక్షలు 25 లక్షలు గృహాలు కట్టించి మీరే వెళ్ళొచ్చు, మీరే 5 పైసలు పెట్టుకోవద్దు అన్నాడు. స్థలాలు ఇచ్చాడు, ఏది సెంట్ ఇచ్చాడు, ఏం ఒత్తిడి చేశాడు, ఆ స్థలం కట్టుకోకపోతే స్థలం తీసుకుంటానని వాలంటీర్ చేత ఒత్తిడి చేసి 180,000 కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతోనే కట్టేస్తారు. ఆయన సొంత డబ్బులు ఏమీ లేవు. 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రజలే తీర్పు పోతున్నారు. ఆల్రెడీ ఎంప్లాయీస్ వాళ్ళ డిఏలు పిఏలు వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా 1200 కోట్లు కాజేశాడు, వాళ్ళని పంగనామాలు పెట్టాడు, ఆర్టీసీ వాళ్ళకి పంగనామాలు పెట్టారు. ఆర్టీసీ వాళ్ళు ఏమన్నారు? ఆర్టీసీ కండక్టర్ అంటున్నాడు, ఏందా బస్సు కదలట్లేదంటే బస్సు బాగలేదని డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వట్లేదా ఏం చేయమంటాను. ఆర్టీసీ వ్యవహారం అలా తెచ్చింది, ఎంప్లాయీస్ పూర్తిగా వాళ్ళ డబ్బులు వాళ్ళు కాజేస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కటి తాను మళ్ళా సీఎం కావడానికి తన బేస్ అబద్ధం.